తమ కోసం మాట్లాడే గలం పార్లమెంట్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. సరే, ఈరోజు ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా నగరాల్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. నగర ప్రజలు, పట్టణ ప్రజలు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ హాలిడే ఓటు హక్కును వినియోగించడం కోసం ఎన్నికల కమిషన్ మనందరికీ ఇచ్చింది. ఈ హాలిడేను తప్పకుండా ఓటు వినియోగించుకోవడం ద్వారా ఒక మంచి వ్యక్తిని, విద్యావంతులను, మరి మీకోసం పనిచేసేటువంటి వారిని గెలిపించుకోవాలి. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఎంత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోగలిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. సో ఈ భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు అందుకున్న దాన్ని బట్టి మూడ్ ఆఫ్ ద పీపుల్ చూస్తూ ఉంటే డెఫినెట్గా గత పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అనిపిస్తూ ఉంది. ఇవాళ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కొంత కురిసిన వర్షాల వల్ల ఎండ వేడి కూడా తక్కువగా ఉండడం వల్ల ప్రజలు మరి ఎక్కువ పెద్ద ఎత్తున ఓటింగ్కి వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రజలు తప్పకుండా మేము ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నాం.